ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు మొట్టమొదటగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్తో దీని ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఒక నేరం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ను జనరల్ డైరీ జీడీ అని ఉంటుంది పోలీస్ స్టేషన్లో, అది ప్రతిదీ కూడా జనరల్ డైరీలో ఎంట్రీ చేయాలి. ఆ జనరల్ డైరీలో ఎంట్రీ చేసిన తర్వాత ఆ నేరం కనుక కగ్నిజబుల్ అంటే తీవ్రమైనటువంటిది కనుక అయినట్టయితే దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. సిఆర్పిసి 154 ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. అంటే అది ఆ నేరానికి సంబంధించి మొట్టమొదటగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఆ రిపోర్టు రిజిస్టర్ చేసి దానికి ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ ఇచ్చి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఒక కాపీ ఇవ్వాల్సి ఉంటుంది సదరు ఆఫీసర్. ఈ కంప్లైంట్ రాసిన అతను ఒకవేళ రాయడం వీలు కాని సందర్భంలో ఈయన చెప్పిన దాన్ని ఆఫీసర్ రాసుకోవాలి. ఆ రాసుకున్న తర్వాత ఈయనకు చదివి వినిపించాలి. అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటువంటి పద్ధతి. ఒకవేళ అది తీవ్రమైనటువంటి నేరం కాదు, చిల్లర కేసు, పెట్టి కేసు అట్లాంటిదైతే ఈ దీన్ని ఈ కంప్లైంట్ను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించి ఆయన పర్మిషన్తోనే ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది సిఆర్పిసి సెక్షన్ 155 కింద ఖచ్చితంగా మెజిస్ట్రేట్ పర్మిషన్ అయితేనే ఆ కేసులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే తీవ్రమైనటువంటి నేరము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే కనుక ఆ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇమీడియట్గా విచారణ ప్రారంభించవచ్చు. ఈ విచారణ ప్రారంభించడం అంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేర స్థలానికి వెళ్ళడం, సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం దాన్ని. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో నేరం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏమన్నా ఆయుధాలు వాడడం జరిగిందా, లేకపోతే వాహనాలు ఉంటే కనుక ఆ వాహనాల కొల్యూజన్ ఎట్లా జరిగింది, ఏ వైపు నుంచి ఏ వాహనం వచ్చింది, లేకపోతే నిందితుడు ఏ వైపు నుంచి వచ్చిండు, అక్కడ జరిగినటువంటి గాయాలు ఏంది, వాడినటువంటి ఆయుధాలు ఏంటి అనేటువంటిది ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉంటుంది. అక్కడ ఇద్దరు పంచులను సాక్షులను ముందు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అనేటువంటిది డ్రా చేయడం జరుగుతుంది. ఆ ఇద్దరు పంచుల డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అక్కడ. ఆ ఇద్దరు పంచులు తర్వాత అక్కడ నేరం జరిగినటువంటి తీరును ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా వివరిస్తుంది. ఆ తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా లేదా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న వ్యక్తులు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సహా ప్రత్యక్ష సాక్షులు ఉంటే ప్రత్యక్ష సాక్షులు, లేదా సందర్భానుసారంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ హియర్సే ఎవిడెన్స్ చెప్తే వినడము, లేకపోతే ఆ సందర్భానుసారంగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఒక చైన్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎవిడెన్సెస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తారు. దాన్ని 161 స్టేట్మెంట్స్ అంటాం. ఈ 161 స్టేట్మెంట్స్ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా, ఒకవేళ కనుక అక్కడ శవం కనుక ఉంటే హత్య లాంటిది జరిగినప్పుడు దాన్ని ఇంక్వెస్టు పోస్ట్ మార్టం, ఈ పోస్ట్ మార్టం రిపోర్టు చేసినటువంటి డాక్టర్ ఎవరు చేశారు, ఏ విధమైనటువంటి గాయాలైనవి, ఆ మరణానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా రిపోర్ట్లో ఉంటాయి. ఈ ప్రత్యక్ష సాక్షులు, సందర్భానుసారంగా దొరికినటువంటి సాక్ష్యాలు, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో సీజ్ చేసినటువంటి ఆయుధాలు, లేకపోతే ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా దొరికినటువంటి ఆయుధాలు, దొరికినటువంటి సాక్ష్యాలు, వీటన్నిటినీ సంగ్రహించి ఆ యొక్క ఆధారాల ప్రకారంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళు నిందితులా కాదా అనేటువంటిది తేల్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని నిందితులుగా చేర్చి దాని యొక్క అన్నిటి యొక్క సారాంశాన్ని, వాటి యొక్క సాక్షుల యొక్క చెప్పినటువంటి సాక్ష్యాల ఆధారంగా ఆ నిందితుడి మీద ఛార్జెస్ ఫైల్ చేయడం, అభియోగాలను మోపడం, దాన్నే మనము ఛార్జ్ షీట్ అంటాం. ఆ ఛార్జ్ షీట్ను ఫైల్ చేస్తే కోర్టు ముందు ఫైల్ చేయడం, దాన్ని ఈ ఆధారాల సంగ్రహమే ఛార్జ్ షీట్గా ఫైల్ చేయడం. ఒకవేళ ఈ అన్ని ఆధారాలు కూడా ఆ నిందితుడు ఆ నేరం చేయలేదు అని అనుకున్నప్పుడు క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. అంటే ఆ నేరాన్ని ఆ నిందితుడికి అగనిస్ట్గా క్లోజ్ చేస్తున్నట్టుగా, ఆ నిందితుడు చేయలేదు అనేటువంటి విధంగా, అక్కడ నేరం జరగలేదు అనేటువంటి విధంగా క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఒకవేళ నిందితుడు చేశాడు అనేటువంటి ఆధారాలు దొరికినప్పుడు ఫైల్ చేసేదే ఛార్జ్ షీట్.